नमस्कार हेसी वार्तलकु स्वागतम। ई रोजु वार्तल मुख्यांशालु वैएसआर चेयूत द्वारा लब्धिदारुलु एर्पाटु चेसिन किराणा षापुनु प्रारंभिंचिन एमएलए अन्नाबत्तुनि शिवकुमार ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవంలో భాగంగా బీజేపీ శ్రేణి నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ చోరీ కేసు నిందితుని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీలక్ష్మి వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై రైతులు అపోహలు వీడండి ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ జే పద్మజార్దన్ రెడ్డి తెనాలి మండలం కోపలేక గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన కారు మంచి మేరీ సుధా నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా షాపును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్రి శివకుమార్ శనివారం ప్రారంభించారు తెనాలి మండల పరిధిలోని కోపల్లే గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన కారుమంచి మేరీ సుధ నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా షాపును శనివారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్రి శివకుమార్ ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ ఉద్దేశంతో అయితే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారో దాన్ని నెరవేర్చేలా మహిళలు పాటుపట్టడం అభినందనీయమని అన్నారు చేయూత ద్వారా అందిన నగదుతో మేరీ సుధ కిరాణా షాపును ప్రారంభించడం సంతోషకరమని అన్నారు कार्यक्रम वैएसआर कांग्रेस पार्टी मंडल पार्टी अध्यक्ष चेन्नुबोयिन श्रीनिवासराव एपीएम कृपासागर सीसी नरेंद्र ग्राम पार्टी कन्वीनर कंदुल रांबाबू नायक कर्लपुड़ी नागराजु एन बालस्वामी डी नाजर कारुमंच किशोर बाबू के अनिल एम नरसिंहम दावीदु के पाल तैतलु पाल्गोन्नारु प्रधान नरेंद्र मोदी 70वें जन्मदिन वारोत्सवाल्लो भागंगा भारतीय जनता पार्टी आध्वर्यंलो निर्वहिस्तुन्न सेवा सप्ताह कार्यक्रमलो भागंगा తెనాలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సామసరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ కన్వీనర్ జూపిడి రంగరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నేతలు చేపట్టిన సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సేవా కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు పట్టణ భారతీయ జనతా పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు తొలుత కొత్తపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పార్టీ శ్రేణులు చెన్నరావులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించి డొంక రోడ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు అనంతరం పార్టీ కార్యాలయంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు వాకర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని చేపట్టిన సేవా సప్తాహం కార్యక్రమంలో ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాజకీయ పార్టీలు రాజకీయాలే కాక సేవా కార్యక్రమాలు కూడా చేపడతాయంటానికి ఈ కార్యక్రమాలకు నిదర్శనమని అన్నారు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంలో ఈ నెల 14 నుంచి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దివ్యాంగులకు పేదవారికి కోవిడ్ పేషెంట్లకు రక్తహీనత కలిగిన వాళ్లకు వారందరికీ కూడా సేవలు అందిస్తున్నాం మొక్కలు నాటుతున్నాం పర్యావరణాన్ని రక్షిస్తున్నాము అదే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు రేపటితోటి ముగుస్తాయి ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా ప్రజా సేవలో ముందుండాలనేది సేవా కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ జూపిడి రంగరాజును మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవంలో భాగంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ నేతృత్వంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని తెలిపేలా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని అన్నారు ప్రజలకు సేవ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్పష్టం చేశారు ఆయన జన్మదినం సందర్భంగా ఒక వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో వారి వారి శక్తి మేరకు సేవా కార్యక్రమాలు చేయాలని దాన్ని సేవా సప్తాహంగా భారతీయ జనతా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో ఈ జిల్లా అధ్యక్షులు పాటిబండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తెనాలి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన చిన్నరావూరు ప్రాంతంలో కొన్ని మొక్కలు నాటడం అలాగే పెద్దలు అంబేద్కర్ గారి లాంటి వాళ్ళకి పూలమాలతో సత్కరించుకోవడం అక్కడ సైసికిల్స్ ఇచ్చి దివ్యాంగులకి హెల్ప్ చేయటం ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నది చెప్పడంలో ఎటు సందేహం లేదు రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వాళ్ళు
మేము సేవ చేస్తామని చెప్తున్నారు కానీ సేవ చేసి రాజకీయాలకు రావట్లేదు మోడీ గారు మాత్రం ముందర సేవా కార్యక్రమాల్లో ముందుండి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఈ వారాలు బట్టి మోడీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నది 2024 తప్పకుండా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఈ రాష్ట్రంలో ఏలుబడి చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాడిపండ రామకృష్ణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాగుంట సుధాకర్ యాదవ్ ఆర్టీఎస్ఎల్ రాష్ట్ర కో-కన్వీనర్ బొల్లిమంత విజయకుమార్ నాయకులు టీవీ రావు బెట్ర శివనారాయణ మంచల రత్నరాజు తోటకొల రేణుకాదేవి ఉషానాయుడు కొత్తమాసు మల్లికార్జునరావు కొత్తమాసు రామకృష్ణ శేషం శ్రీకాంత్ వంశీ శిఖర్ రవీంద్ర కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తెనాలి చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అను బ్యూటీ సెలూన్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్ శనివారం ప్రారంభించారు తెనాలి చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అను బ్యూటీ సెలూన్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్ శనివారం ప్రారంభించారు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అను బ్యూటీ సెలూన్ అనంత కాలంలో ప్రజల ఆదరణ పొందాలని శివకుమార్ ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు బ్యూటీ సెలూన్ నిర్వాహకులు అక్నే రమాదేవి మాట్లాడుతూ సంస్థ రెండో బ్రాంచ్ని చెంచుపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అను బ్యూటీ సెలూన్ నందు ఆధునిక పరికరాలతో మహిళలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందించడం జరుగుతుందని అన్నారు స్పెషల్గా పెట్టాము ఓన్లీ లేడీస్ అందరూ ట్రైనడ్ వాళ్ళతోనే మనం ట్రీట్మెంట్ కానీ సర్వీసెస్ కానీ అన్నీ చేస్తాము ఇక్కడ అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ బ్రైడల్ మేకప్స్ అండ్ ఫేషియల్స్ అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి లేడీస్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేస్తాం హెయిర్ స్ట్రైట్నింగ్ హెయిర్ పామింగ్ హెయిర్ సెట్టింగ్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఎవ్రీ వన్ మొత్తం అన్నీ ఉంటాయి గాంధీ చౌక్లో అను బ్యూటీ క్లినిక్ అని 25 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము ఇది సెకండ్ బ్రాంచ్ కింద పెట్టాను నేను అను బ్యూటీ సెలూన్ మా దగ్గర అన్ని రకాల హెయిర్ ట్రీట్మెంట్ సర్వీసులు అన్నీ ఉంటాయి హెయిర్కి సంబంధించిన అన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో మనం అంతా చేస్తూ ఉంటాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కోవిడ్ నియమాలన్నీ పాటిస్తూ ఎప్పుడూ నిత్యం సెలూన్ శానిటైజ్ చేస్తూ శుభ్రంగా అని పాటిస్తూ ఇదంతా జరుగుతుంది కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కిదాస్ కిరణ్ యలవర్తి సాంబశివరావు బండ్లమూడి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల 20వ తేదీన జరగనున్న గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు శనివారం తెనాలి పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను స్ట్రాంగ్ రూమ్లను సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మయూర్ అశోక్ విలేకరులతో మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలో సచివాలయ పరీక్షలకై 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెనాలి చేబ్రోలు బాపట్ల మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కును ధరించాలని కేంద్రాల వద్ద అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని భౌతిక దూరం ఉండేలా తగిన చర్యలు చేపట్టినట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వివరించారు టుమారో ఆన్ 20th సెప్టెంబర్ వీ హ్యావ్ గ్రామ సచివాలయ ఎగ్జామ్ ఇన్ తెనాలి డివిజన్ వీ హ్యావ్ టోటల్ 44 సెంటర్స్ ఇన్ 3 మండల్స్ నేమ్లీ తెనాలి చెబ్రూల్ అండ్ బాపట్ల ఐ హ్యావ్ డన్ ఆల్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వీ హ్యావ్ 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ 3 స్ట్రాంగ్ రూమ్ ఐ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ అండ్ దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్ సాటిస్ఫాక్టరీ కండిషన్ ఆల్ ప్రిపరేషన్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ ద టైమ్ లైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఫర్ ఎగ్జామ్ టుమారో టు కమ్ అట్లీస్ట్ 1 to 2 hours బిఫోర్ ద ఎగ్జామ్ బికాస్ యూ నో దిస్ ఈస్ అ కోవిడ్ టైమ్ వీ విల్ బి చెకింగ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దర్ టెంపరేచర్ విల్ బి చెక్డ్ అండ్ ఫర్ కోవిడ్ ప్లీజ్ టేక్ కేర్ ప్లీజ్ వేర్ మాస్క్ యూజ్ శానిటైజర్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ డు నాట్ క్రౌడ్ అట్ ద సెంటర్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మణ్ తహసీల్దార్ రవిబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులు లేని నివాస ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడే 5 నిందితులను తెనాలి టీటౌన్ పోలీసు అదుపులో తీసుకున్నారు తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి వెల్లడించిన వివరాల ప్రకారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని పాటి గోపాలకృష్ణ ఈ నెల 5వ తేదీన గుంటూరులో ఉండే తన సోదరుని ఇంటికి వెళ్లారు అయితే ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు రాత్రి సమయంలో ఇంటిలోకి చొరబడి 128 గ్రాములు 5.5 లక్షల విలువైన బంగారు నగలను తస్కరించారు కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశోధించినా ఎలాంటి సమాచారం లభించలేదు
అయితే సిఐ బి హరికృష్ణ కేసును ప్రత్యేకమైనదిగా భావించి ఫింగర్ ప్రింట్స్ సెల్ టవర్ సమాచారాన్ని ఆధారంగా నిందితులను గుర్తించారు. గుంటూరు డొంక రోడ్లో ఉండే ఏడు కొండలు ప్రధాన నిందితులుగా గుర్తించారు. అతనితో పాటు చోరీకి పాల్పడిన షేక్ సలీం, షేక్ కలీం, ఎరిమల లక్ష్మీనారాయణ, షేక్ అమీన్లను నిందితులుగా గుర్తించారు. శుక్రవారం ఆటోలో తెనాలి వస్తున్న నిందితులను గుర్తించిన త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డిఎస్పీ శ్రీలక్ష్మి వివరించారు. దొంగతనానికి పాల్పడిన ఆటోని సీజ్ చేసినట్లు తెలిపిన శ్రీలక్ష్మి సిఐ హరికృష్ణ ఇతర సిబ్బందిని అభినందించారు. అంటే కొందరు దుండగులు నైట్ టైం చొరబడి వారి ఇంట్లో నుంచి దాదాపుగా 128 గ్రాముల బంగారం దోచుకెళ్ళిపోయారు అనేది కంప్లైంట్. మన త్రీ టౌన్ సిఐ గారు ఒక రెండు టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది వారి ఎస్ఐస్తో కలిపి. ఈ టీమ్స్ రెండు కూడా కంటిన్యూస్గా డే వన్ అంటే మనకు 6వ తారీఖున కంప్లైంట్ వచ్చింది ఆ రోజు నుంచి కంటిన్యూస్గా వర్కౌట్ చేసి మెయిన్ మనకి ఇందులో క్లూ దొరికింది. చాలా చిన్న క్లూ అన్నమాట. ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఆటో కనిపించింది. ఈ ఆటో ఒకటే కనిపించింది. మనకి ఫింగర్ ప్రింట్స్ అవి కూడా ఏమీ రాలేదు. ఈ ఆటో నెంబర్ కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేశారు మన టీమ్స్ కూడాను. ఈ ఆటో నెంబర్ గురించి హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్కి అండ్ విజయవాడ ఆర్ఎఫ్ఎస్ఎల్కి వీటన్నిటికి కూడా పంపించడం జరిగింది. టవర్ డంప్ని బేస్ చేసుకొని మన త్రీ టౌన్ సిఐ గారు హరికృష్ణ గారు మరియు వారి ఎస్ఐస్ విజయ్ అండ్ కలగయ్య వీళ్ళ ముగ్గురు కూడా వారి టెక్నికల్ సపోర్ట్తో గుంటూరు రూరల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్న ఐటీ కోర్ వారి యొక్క సౌకర్యంతో సహకారంతో ఈ కాల్ డంప్స్ని అంతా అనాలిసిస్ చేయడానికి 2 డేస్ టైం పట్టి కాల్ డంప్ ద్వారా అక్యూజ్ని ఐడెంటిఫై చేస్తారు. 5 మంది ఉన్నారు ఇందులో. ఈ ముద్దాయిలు 5 మంది కూడా మొత్తం 4 గుంటూరుకు సంబంధించిన వాళ్ళు, ఒక్కరు మాత్రం మన తెనాలి రూరల్ లిమిట్స్కి సంబంధించిన వాళ్ళే. తెనాలి మండల తెలుగుదేశం పార్టీ మరియు అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ శనివారం తెనాలి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి కనగాల నాగభూషణం, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నం జాన్బాబు, మాతంగి క్రీస్తు మణిమ్మ, గోలి శ్రీనివాసరావు, మరో ముగ్గురు కార్యదర్శులు కటివరపు నిర్మల కుమారి, ఆరిఫ్ ఖాన్, కంచెల నాగభూషణం, కోశాధికారిగా దాది పద్మలు బాధ్యతలు చేపట్టారు. ఇక తెలుగు మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా రాళ్లపల్లి అనిత, ఉపాధ్యక్షురాలిగా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బడుగు సింధూష, ప్రధాన కార్యదర్శిగా యనమల అనిత, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కడియాల అరుణకుమారి, ప్రసాదం లక్ష్మీకుమారి, పిల్లి విజయలక్ష్మి, మహిళా కార్యదర్శులుగా కళ్యాణం రాధిక, గాజులవర్తి కోటేశ్వరి, పైటపాక మస్తానమ్మలు, కోశాధికారిగా మేకా పద్మలతలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన మండల తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలియచేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెనాలి మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గంలో ఎంపికైన వ్యక్తులు పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పార్టీలోని వ్యక్తులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. మాలాంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంటే ప్రతి ఒక్క వ్యతిరేక విధానాన్ని ఎండగొట్టడానికి ఏ రకంగా పనిచేయాలి అని చెప్పే ఆలోచనే నా మనసులో నిరంతరం కొనసాగుతూ ఉండేది. అదే రకంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. అందరితో కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, అందరికీ అందుబాటులో ఉండేవాడిని. ఆ రకంగా నేను శాసనసభ్యుడిని అవ్వటం జరిగింది, మంత్రిని అవ్వటం జరిగింది. ఎందుకంటే దీనికంటే గొప్ప పదవి ఇంకోటి ఉండదు అని చెప్పి నా భావన. 10 మందితో కష్ట సుఖాలు పాలు పంచుకోవటం ఎట్లా మనం పరిష్కరించగలుగుతాం, ఏ రకంగా పోరాడాలి, అవసరమైతే అధికారాన్ని నిలదీసే విధంగా ప్రతిపక్ష పాత్ర ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారని చెప్పి ఈ సందర్భంలో మనం ఎవరు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు, ఎవరు ప్రజల పట్ల ఆలోచన చేస్తా ఉన్నారు, ప్రజల సమస్యలను ఏ రకంగా పరిగణలోకి తీసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఈ 16 నెలల పాలన దళితుల మీద దాడి, దేవాలయాల మీద దాడి, అక్రమ ఇసుక రవాణా, మద్యం అనేది మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజున మద్యం వరదలై పారుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా పొరువులాగా ఈ రోజున కష్టించి శ్రమ చేసిన సంపాదనతో కూడా అడుగులు కాచిన వెన్నెల్లాగా అయిపోతుందని చెప్పి బాధపడతా ఉన్నారు మహిళా తల్లు. అంతేకాకుండా భూ కుంభకోణాలు, పనుల్లో అవినీతి, రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఈ రోజున వాళ్ళు చేయని పని అంటూ లేదు. ఎవరన్నా కూడా నోరెత్తితే ఆ నోటిని ఏ రకంగా మూయించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు కాలంలో జరిగింది. ఎన్టీఆర్ కాలంలో కూడా మొత్తం చూస్తే 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఈ 22 ఏళ్ల కాలంలో ఎవరినైనా సరే ఈ రకంగా మన ప్రభుత్వంలో ప్రవర్తించారనేది ఒకసారి మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన దాడులు జరిగినాయి అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఒక పక్కన సిబిఐ కేసులు 17 షార్ట్ షీట్లు ఓపెన్ చేసుకొని
బెయిల్ మీద ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అనేది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు డబ్బుని ఎవరు డబ్బుని మీరు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, ఇది ప్రజా డబ్బు కాదా అని చెప్పి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా మీ నాయకత్వం చెప్పి అడుగుతా ఉన్నారు. టీడీపీ పార్టీ అధికారం పరమావధి కాదని, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల అవసరాలు గుర్తించి పోరాడటం మన విధానమన్నారు. ముఖ్యమంత్రి జగన్ విధానాలను ఖండించారు. కులమత విద్వేషాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, కోర్టులు సైతం ప్రభుత్వ అంశాలలో కల్పించుకుని పాలన లోపాలను ఎత్తిచూపుతున్నాయని గుర్తుచేశారు. న్యాయస్థానాలపై నమ్మకంలేని జైలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ తీరును విమర్శించారు. ప్రజలను పార్టీకి చేరువ చేయడంతో పాటు అమరావతి రాజధాని కోసం ఉద్యమించాలని మూడు ముక్కలాట ఆడుతున్న ప్రభుత్వ తీరును ఖండించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉన్నాయి, మాటలు చెప్పటమే కానీ చేతలు లేవు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రం ఒక రాజధాని ఉండాలైతే 3 రాజధానులు పెడతాను నా ఇష్టం అన్నట్టుగా ఆయనకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఇక దేనికి నాకు అడ్డం లేదని చెప్పి కోర్టును కూడా ధిక్కరిస్తూ జడ్జీలను తిడతారు, కోర్టులో లాయర్లను తిడతారు, సోషల్ మీడియాలో పెట్టే ఇది లేదు. ప్రశ్నించడం వాళ్ళకి తప్పు, ప్రశ్నిస్తే వాళ్ళని అరాచకం వేది. అందరికీ సమన్యాయం జరిగే విధంగా మరి రాజా గారు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వాళ్ళకు కూడా న్యాయంగా సమన్యాయం చేస్తూ ఈ కార్యవర్గాన్ని రూపొందించడం జరిగింది. మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కంచర్లు ఏడుకొండలు పాల్గొన్నారు. సమావేశానికి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు కావూరు చంద్రమోహన్ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ సేవలందించిన కావూరు చంద్రమోహన్ ను దుశ్శాలువ పూలమాలలతో మాజీ మంత్రి ఆలపాటి సత్కరించారు. తెలుగుదేశం మండల పార్టీ నూతన అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాళ్లపల్లి అనిత, ఇతర కార్యవర్గ సభ్యుల్ని ఘనంగా సత్కరించారు. ఇక తెనాలి మండల ఎస్సీసెల్ విభాగం ఎంపికలో భాగంగా మండల ఎస్సీసెల్ అధ్యక్షులుగా కంచెలపాలెంకు చెందిన కోపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కొలకలూరుకు చెందిన అల్లాడి మణికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రావూరు సతీష్, చెన్నకేశవులు, నల్లపు సాగర్, కార్యదర్శులుగా పెడపర్తి ప్రదీప్, స్వామి, కిరణ్, కోశాధికారిగా రుద్రపాటి రాజానందులు నియమితులయ్యారు. నూతన అధ్యక్షులు శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో గతంలో ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేసినటువంటి చంద్రమోహన్ గారు, అదేవిధంగా కార్యదర్శి కొండల గారు, అదేవిధంగా పాత కమిటీ ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్లు, అలాగే మాతో పాటు సాధించిన అందరి సలహాలతో ముందు తెలుగుదేశం పార్టీని ముందు ముందు అందరితో సహకారంతో ముందు తీసుకెళ్తామని కోరుచుకుంటున్నాము. 20 సంవత్సరాలుగా మన్నం పార్టీ అధ్యక్షుడిగా, అంతకుముందు తెలుగు యువత అధ్యక్షుడిగా, పార్టీ ఆవిర్భావం నుండి 35 సంవత్సరాల కాలంలో ఈ పార్టీ నాకు అనేక అవకాశాలు అడగకుండానే ఇవ్వటం జరిగింది. ప్రజల ముంగిటికే అన్ని రకాల సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున పేర్కొన్నారు. శనివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు మండల స్థాయి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా మంజూరైన నిధులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే నాగార్జున అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా 14వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం గ్రామ సచివాలయ సిబ్బంది గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా చూడాలన్నారు. మరి గ్రామ సెక్రటరీ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తర్వాత ముందేమో ఏదో అనుకున్నారు జనం, ఎగ్జామినేషన్ పెడుతుంటే ఖచ్చితంగా అవినీతితో ముందుకెళ్తుంది, చాలా మంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు, సరిగా సక్రమంగా రిక్రూట్మెంట్ జరగదు. తరుణంలో ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లాగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఎలా ఉంటుందో అంతకన్నా భిన్నగా
ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామినేషన్ పెట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని మెరిటోరియస్ గా ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ గ్రూప్ ని తీసుకొని ఈరోజు గ్రామ సెక్రటరీ వ్యవస్థలో తీసుకొని వచ్చారు. రిజల్ట్ కాపీస్ అలాగే ఉన్నత కులాల్లో కూడా బయట స్టూడెంట్స్ ఈరోజు ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సెక్రటరీ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉందని ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పోగుతూ ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయండి కానీ ప్రతి పౌరుడికి ఇన్కన్వీనియన్స్ లేకుండా పనిచేయించాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖరరావు, తహసీల్దార్ శిరీష, పీఆర్ఏఈ రవిశంకర్, ఆర్డబ్ల్యూఏఎస్సీ పాల్, వేమూర్ యార్డ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, దాది సుబ్బారావు, దున్నా మేరీస్ బాబు, దాసరి ముత్తయ్య, గాజుల మోహన్, షేక్ బుజ్జి, విష్ణుమొలకల వెంకటరెడ్డయ్య, మూల్పూరు రాజేష్, వేమూరు అనిల్ కుమార్, చుండూరు రవి, ఈపూరు ప్రసాద్, ఈపూరు బాబురావు, బోయేజు, గుమ్మడి డానియేలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ మండల పరిధిలో రేషన్ డీలర్ల సమావేశం శనివారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిబాబు పాల్గొని సమావేశ ఉద్దేశాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ చౌక డిపో దుకాణదారులతో చర్చించారు. గతంలో ఉన్న రేషన్ కార్డులు రైస్ కార్డులుగా మార్పు చెందిన నేపథ్యంలో వాటి వినియోగాన్ని తెలియజేశారు. రేషన్ దుకాణాల నుంచి రేషన్ పొందే వ్యక్తులు రైస్ కార్డులు పొందలేదని, ఇలా 2500 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం అందజేస్తున్న 12వ విడత ఉచిత సరుకుల పంపిణీ వాలంటీర్ల సమక్షంలో జరుగుతుందని తెలియజేశారు. అనర్హులను గుర్తించి రైస్ కార్డు అర్హులకే పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. బియ్యం తీసుకుంటూనే రైస్ కార్డు పొందని వ్యక్తులు రైస్ కార్డులు పొందాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ రేషన్ పొందే సమయంలో దుకాణదారులు, వాలంటీర్లు పాటించాల్సిన విధానాలను తెలిపారు. ఈ రోజున మరి ఎంఆర్ఓ గారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర నేను కూడా డీలర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీ ఈ కేవైసీ చేయాల్సిందండి. అది ఇక్కడ 10% పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ డీలర్ల సహాయం కూడా కోరాం. ఎందుకంటే రేపు నుంచి రేషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ ఒక్కొక్క డీలర్ దగ్గరికి మా వాళ్ళు వాలంటీర్స్ ఇద్దరిద్దరికి పంపిస్తాం. అలాగే ఈవినింగ్ కూడా ఇద్దరు పంపిస్తాం. ఆ 10% కూడా కంప్లీట్ చేయడానికి ఏదైతే ఈ రేషన్ ఇచ్చే టైము అంటే 10 డేస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ 10 డేస్లోపే ఈ మనం ఇదంతా కలెక్ట్ చేసేసి అకౌంటబిలిటీ ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 10% రైస్ కార్డుదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదని, వెంటనే అవి పూర్తి చేయాలని సూచించారు. రైస్ కార్డుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వివరించారు. మున్సిపాలిటీ సహాయ కమిషనర్ రవీంద్ర, రేషన్ దుకాణ నిర్వాహకులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయంలో 10 రోజులకే కొత్త కార్డు ఇవ్వటం అనేది మనం ప్రారంభించడం జరిగింది. సులభతరం చేసి ప్రజలకి అదేవిధంగా అవగాహన కల్పించేసి సచివాలయం ద్వారా వాళ్ళు పెట్టుకుని నమోదు చేసుకుంటే వాళ్ళకి యాడింగ్ కానీ అదేవిధంగా స్ప్లిట్టింగ్ కార్డు అలానే మనకు న్యూ కార్డ్స్ వాడికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో చూసుకుంటే సుమారుగా మనకు 90% అయింది, ఇంకా 10% దాకా మనకు మిగిలిపోయినారు. ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చి వాళ్ళ చేత ఎక్నాలజ్మెంట్ చూపించుకోవాలి, లేకపోతే రైస్ కార్డు అది రద్దు అయ్యే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయని చెప్పి పై అధికారుల నుంచి సమాచారం వస్తుంది. కాబట్టి మనకు రైస్ తీసుకుంటూ కార్డులు తీసుకోకుండా ఉన్నటువంటి వారు సుమారుగా 2500 మంది మనకు ఉన్నారు. అక్కడ వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డీలర్ దగ్గర తప్పనిసరిగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తెనాలి గాంధీ చౌక్లో తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకై కరోనా కరువు భర్చం కింద 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేరే వాటికి మళ్లించడం ఎంతవరకు సబ్బని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ నిధులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ప్రతి కార్మికునికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరతతో, కరోనా లాక్డౌన్తో పనులు లేక అవస్థలు పడుతున్న కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ గాంధీ చౌక్లో ఒక చిన్న దీక్షలాగా పెట్టుకున్నాము. 1996లో రాజశేఖర రెడ్డి గారు ఒక జీవోపాత చేసి కార్మిక సంక్షేమ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేశారు. పోయిన సంవత్సరం 2019 మార్చిలో ఇసుక పాటలైన ఆపేసి ఇప్పటి వరకు ఇసుక పాటలు పెట్టకుండా ఆన్లైన్ విధానం అని పెట్టి ఆన్లైన్లో ఇసుక రాక మాకు ఆన్లైన్ విధానం తెలియదు. ఇదివరకు ఇసుక కావాలంటే కాలాకటమేకి వెళ్ళి వచ్చిన ట్రాక్టర్ వచ్చిన లారీ చూసుకొని రేటు మాట్లాడుకొని తెచ్చుకునేవాళ్ళం. ఇవాళ ఆ విధానం లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, వాళ్ళు చెప్పిన రోజు అమౌంట్ కడతాం,
అది ఎలా ఉన్నా సరే వాడు తెచ్చిపోసేల్తాడు మట్టి వస్తుంది తప్ప ఇసుక రావట్లేదు కార్మికుల బోర్డు నుంచి 450 కోట్లు జీవో నంబర్ 17 అనొడు పెట్టి 450 కోట్లు తీసుకున్నారు మా 450 కోట్లు మళ్ళీ సంక్షేమ బోర్డుకి మళ్ళించి కార్మికులకు ఉపాధి లేనందున 10000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇప్పుడైనా మా 10000 రూపాయలు మా కార్మికులకు అందజేస్తారని కోరుకుంటున్నాం ఇసుక మనకి ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ ఏ నాణ్యమైన ఇసుక మనకు నచ్చిన ఇసుక తీసుకొని కొనుక్కొని ఇచ్చేసుకునే వాళ్ళం ఈ రోజు అలా లేదు అట్లా వానరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము దాని మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రతి ఒక్క కార్మికుడికి మీరు 10000 రూపాయలు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు ప్రతి ఒక్క కార్మికుడికి 10000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ కాజా డి నాగరాజు కోశాధికారి దాసరి రాజశేఖర్ బాబు గురువిశెట్టి శ్రీనివాసరావు కేసనశెట్టి శివనారాయణ టి శ్రీను కేవై రాజు ఎం నాగరాజు సిహెచ్ గోపి జి సీతారామయ్య రాంబాబు వెంకటేశ్వరరావు సుబ్రహ్మణ్యం బసవయ్య షేక్ అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు సామాజిక చైతన్యానికి అక్షరాన్ని ఆయుధంగా వాడిన మహోన్నత వ్యక్తి తాపి ధర్మారావని తెలుగు భాషా సమైక్య జిల్లా సమన్వయకర్త డాక్టర్ సామా లక్ష్మణ్ బాబు అన్నారు తెనాలి గాంధీనగర్లోని బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ హాల్లో శనివారం అభ్యుదయ కళా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా నాట్య మండలి బొల్లిమంత ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమర కళాకారుల సంస్మరణ సభలో డాక్టర్ సామా లక్ష్మణ్ బాబు మాట్లాడారు సభకు పేరెడ్డి అధ్యక్షత వహించారు తొలుత శ్రీదేవి తాపి ధర్మారావు జీవిత విశేషాన్ని వివరిస్తూ స్వాగతం పలికారు లక్ష్మణ్బాబు తన ప్రసంగంలో ప్రసార మాధ్యమాల్లో కీలకమైన పత్రిక సినిమా సాహిత్యం సేద్యం చేసిన గణుడు తాతాజీ అని అన్నారు వ్యవహారిక భాషోద్యమవాది అభ్యుదయకారుడు సంపాదకుడు చరిత్రకారుడు సినీ గేయ రచయిత ఇలా భిన్న కోణాల్లో సామాజిక సేవ చేసిన తాపి ధర్మారావు సాహిత్యం ఉన్నంత వరకు జీవించే ఉంటారని అన్నారు వక్తలు మాట్లాడుతూ దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు పాతపాళి కొత్తపాళి తదితర రచనలు ఆయన విశిష్టతను తెలుపుతూ ఆలోచింపచేస్తాయని అన్నారు తాపి ధర్మారావు ప్రతి విషయాన్ని హేతువాద దృష్టితో చూసి మూఢాచారాలు నమ్మకాలను ఖండించారని ప్రాచీన ఆచారాలను మార్చేందుకు కృషి చేసి విజయం సాధించారని అన్నారు ఈరోజు తాపి ధర్మారావు గారి 133వ జయంతి ఆయన పుట్టినరోజుని మనం జనమాధ్యమాల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఎందుకు జనమాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే పత్రికా రంగంలో ఈనాడు ఉన్నటువంటి భాషని జనంలో ఉన్న భాషని పత్రికా రంగంలో ప్రవేశపెట్టి అజరామరం చేసిన వ్యక్తి తాపి ధర్మారావు అలాగే సినిమా రంగంలో కూడా ఈనాటి భాషని ప్రవేశపెట్టి మనకు జనం అర్థమయ్యే భాషలో సినిమాలు తీసినటువంటి వ్యక్తి తాపి ధర్మారావు గారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కనపర్తి అబ్రహాం తెలుగు పండితులు రత్నకుమారి దేవి శ్రీదేవి జర్నలిస్ట్ ఎర్రంశెట్టి హనుమంతరావు రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎంవి రఘునాథబాబు రచయిత చందు నాగేశ్వరరావు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ కన్నిగంట మధు దేవిశెట్టి కృష్ణారావు బొల్లిమంత కృష్ణ బెల్లంకొండ వెంకట్ అర్సం తెనాలి అధ్యక్షులు కనపర్తి బెనహర్ తదితరులు పాల్గొన్నారు బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా ఇవాళ తాపి ధర్మారావు గారి గురించి ఇవాళ సాహితీవేత్తలు వక్తలు ముఖ్యమైన అతి ముఖ్యమైన విశేషాలని వారి జీవిత విశేషాలని రచనా వ్యాసంగాల్ని గురించి వారి పత్రికా రచనల్లో విశేషాల గురించి వారు పొందిన తన మాట మరచి నీ కొరకే వాపోయాడు కూడుగుడ్డ నీకు కావాలన్నాడు తన మాట మరచి నీ కొరకే వాపోయాడు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం పట్ల రైతులు అపోహలు విడాలని ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జె పద్మజార్దన్ రెడ్డి తెలిపారు శనివారం తెనాలి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జె పద్మజార్దన్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సిబ్బందితో సంస్థ అందించే పలు సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీపీ డీసీఎల్ సిబ్బంది పొలాల వద్దకు వచ్చి మీటర్లు బిగించడం జరుగుతుందని మధ్యవర్తుల మాటలను రైతులు నమ్మరాదని తెలిపారు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు వినియోగదారునికి అన్ని సేవలు ఒకే చోట అందించేలా చర్యలు తీసుకున్నట్లు పద్మజనార్దన్ రెడ్డి వివరించారు కార్యక్రమంలో ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ కె సంతోషరావు విద్యుత్ శాఖ తెనాలి డిఈ ఆంజనేయులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ సింగయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు మీ పొలం దగ్గరికి వచ్చి మీ మీటర్లు బిగించేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవెన్ అనాథరైజ్డ్ ఉన్నా కానీ
అడిషనల్ లోడ్స్ ఉన్నా కానీ మీరు ఒక పైసా కూడా ఎవరికి డబ్బులు కట్టక్కర్లేదు. మీకు మీటర్లు పెట్టేసేసి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి మీ అకౌంట్ ద్వారా మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. వార్డు సెక్రటరీయేట్ కానీ విలేజ్ సెక్రటరీయేట్ కానీ అలాగే మా ఈఆర్ఓ ఆఫీసులు కూడా సెక్షన్ వరకు మేము అందరినీ రీఆర్గనైజ్ చేశాము. అంటే ఒక కన్జ్యూమర్ ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీకి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒక దగ్గరనే పని చేయించుకొని వెళ్ళే విధంగా అతనికి ఆఫీసులన్నీ తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్లకు మేము అరేంజ్మెంట్ చేశాము. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థల యజమానులు మొక్కలు పిచ్చి మొక్కలను తొలగించాలని, లేని పక్షంలో తెనాలి పురపాలక సంఘ స్థలం అని బోర్డు పెట్టడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకులతి రామచంద్రరావు హెచ్చరించారు. శనివారం తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పరిసర పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకులతి రామచంద్రరావు మాట్లాడుతూ, పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులు పురపాలక సంఘ సూచనలు పాటించి వెంటనే తమ ప్రదేశాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. పురపాలక సంఘ సూచనలు పట్టించుకునే స్థలాల్లో మున్సిపాలిటీ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేస్త్రీలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకోమని ఆ స్థల యజమానులకు చాలాసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా వాళ్ళలో చలనం లేదు. ఖాళీ స్థలాల యజమానులు ఎవరైతే మా మాట వింటలేదో, నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళని వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అందువలన పురపాలక సంఘం తరఫున బోర్డులు పెట్టేస్తున్నాం. దీని మీద పూర్తి అజమాయిషీ మొత్తం పురపాలక సంఘమే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చాలామందికి టౌన్లో గౌరవ కమిషనర్ గారు చెప్పారు, మాకు చాలాసార్లు మీటింగ్ పెట్టి ఇన్స్పెక్టర్లు అందరికీ కూడా ఖాళీ స్థలాలన్నీ గుర్తించండి, వాటికి నోటీసులు ఇవ్వండి, వాటిని ఏం చేస్తున్నారు పరిశీలి చేయండి అని చెప్పారు కమిషనర్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి తాలూకా యూనిట్ అధ్యక్షుడు కొంగల రవికుమార్, కార్యదర్శి కారుమూరి కమలకుమారి తదితరులు తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ను శనివారం కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిశారు. శనివారం కొత్తపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు తమ సంఘం జీవో నెంబర్ 103 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందినట్లు సబ్ కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వ సంఘ ఉద్యోగులుగా తమ సేవలను నిర్వహించుకునేందుకు తెనాలి పట్టణ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని మయూర్ అశోక్ని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి తాలూకా ఉపాధ్యక్షులు షబ్బీర్, సహాధ్యక్షులు ఆలా అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. సంఘ భవనానికి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని అధ్యక్షులు కొంగల రవికుమార్ పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కోవిడ్ విభాగం అధికారులు శనివారం వివరాలను వెల్లడించారు. అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం గడచిన 3 నెలల కాలంలో తెనాలిలో మొదటిసారిగా ఒకే ఒక కోవిడ్ పాజిటివ్ కేసు శనివారం నమోదు కావడం గమనార్హం. ఇక కోవిడ్ పాజిటివ్ అంటే భయపడే వ్యక్తులకు కొంత ఉపశమనం కలిగించే అంశమైంది. కొల్లిపర మండలం చక్రాయపాలెంలో 2 పాజిటివ్ కేసులు, వేమూరు మండలం కాకర్లమూడి 4, పెరవలిపాలెం 1 పాజిటివ్ కేసు నమోదైంది. దుగ్గిరాల, కొల్లూరు మండలాల్లో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల వివరాలు వెల్లడించారు. వైద్యశాలలో 208 మంది పాజిటివ్ చికిత్సలు పొందుతుండగా శనివారం పాజిటివ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వ్యక్తులు 25 మంది ఉన్నారు. వైద్యశాలలో ఎటువంటి కోవిడ్ పాజిటివ్ మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ వెన్ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కిరాణా షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బీజేపీ శ్రేణి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు. గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. చోరీ కేసు నిందితులను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన డిఎస్పీ శ్రీలక్ష్మి. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై రైతులు అపోహలు వీడండి, ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ జే పద్మజార్దన్ రెడ్డి. ఎస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.